ఇక్కడ మా ఛానల్ మీరు చూస్తున్నారు తెలుగు ఎడిటింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు మంచి ఎడిటింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను. దానికంటే ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యాప్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంతోపాటు నేను ఏమైతే ఎఫర్ట్స్ కానీ టెంప్లెట్స్ కానీ యాడ్ చేస్తున్నానో ప్రతిదీ మీకు ఆల్ మెటీరియల్స్ లింక్ అని డిస్క్రిప్షన్లో ఒకటి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఇచ్చాను. ఓకేనా, అలాగే మీరు చేసిందల్లా ఒకటే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా, అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీ నేమ్ కనుక కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ టైం ఏదైనా వీడియో క్రియేట్ చేసినప్పుడు మీ నేమ్తో కూడా క్రియేట్ చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కింద కామెంట్ సెక్షన్ నైస్ అని కామెంట్ చేయండి. ఓకేనా, ముందుగా నేను క్రియేట్ చేసిన డెమో అయితే 5 సెకండ్స్ చూడండి. అప్పుడు ఆ విధంగా అయితే మీరు ఎలా సెట్ చేసుకోవాలి నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, చూసారు కదా ఈ విధంగా మీ సింపుల్గా మీ నేమ్తో అనేది ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మటుకు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. చూసారా ఫ్రెండ్స్, మీకు యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఉంటుంది. మీరు ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ కనబడుతుంది, మీరు దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 16:9 క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఏ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. మీరు ఇక్కడ ఏం చేయాలంటే సింపుల్గా మీడియం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ బ్లాక్ కలర్ సెట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఒకసారి ఆ బ్లాక్ కలర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వీడియో అన్సేపు కావాలి, అన్సేపు ఈ విధంగా అయితే డ్రాక్ చేసుకుని నాకు వచ్చేసి 15 సెకండ్స్ అలా కావాలి కాబట్టి ఈ విధంగా 15 అని సెట్ చేసుకున్నాను. టిక్ మార్క్ ఇచ్చేసాను. ఒకవేళ మీకు ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా డ్రాక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇమేజ్ దాన్ని అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత దీనికి సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుని మీకు అది ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేసుకుని ఈ విధంగా ప్లేస్ చేసుకుని దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వీడియో చూడకైతే డ్రాగ్ అయితే చేసుకోండి. చూసారు కదా ఈ విధంగా అయితే ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది. టిక్ మార్క్ అని ఇచ్చేసేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియం మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఒక వీడియో అనేది ఇచ్చాను, స్నోఫాల్ వీడియో అనేది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోగానే ఈ కలర్ బాల్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ ఒకటి కనబడుతుంది, చూసారు బాక్స్ ఐకాన్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఈ విధంగా స్క్రీన్ మొత్తానికి అయితే అది సెట్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసిన తర్వాత కింద బ్లెండింగ్ ఒక ఆప్షన్ కనబడుతుంది, చూసారు దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు మీరేం చేస్తారంటే స్క్రీన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఈ విధంగా స్క్రీన్ మొత్తానికి అది వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా టిక్ మార్క్ అని ఇచ్చేసేయండి. వీడియో లాస్ట్కి వచ్చిన తర్వాత మీకు కనుక ఈ స్నో ఎఫెక్ట్ ఎక్స్ట్రా అయిపోతే మీరు ఈజీగా ట్రిమ్ అయితే చేసుకోవచ్చు. టిక్ మార్క్ ఇచ్చేసింది. ఇప్పుడు స్నో ఎఫెక్ట్ అనేది నాకైతే కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోవడం అది వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఏం చేయాలంటే కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కలర్ అడ్జస్ట్మెంట్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ దాన్ని హై చేసుకోండి. అప్పుడు ఈ విధంగా వైట్ కలర్ అయితే మీకు యారో సింబల్ అనేది వచ్చేస్తుంది. దీన్ని కూడా సేమ్ యాజ్ చేసి వీడియో చూడకైతే డ్రాగ్ అయితే చేసుకోండి. చూసారు కదా ఈ విధంగా యాడ్ అయిపోయిన టిక్ మార్క్ చేసేయండి. దీన్ని ఒకసారి క్లిక్ చేసి సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. టిక్ మార్క్ చేసేయండి. మళ్ళీ ఇప్పుడు లేయర్స్ క్లిక్ చేసి మీడియం క్లిక్ చేసిన తర్వాత ఇంకో ఏదైతే ఇమేజ్ మీరు డౌన్లోడ్ చేసుకున్నా దాన్ని ఒకసారి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ సేమ్ కింద స్క్రోల్ చేసిన తర్వాత కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ దాన్ని హై చేసుకోండి. చేసుకున్న టిక్ మార్క్ చేసి దాన్ని ఒకసారి క్లిక్ చేసి ఈ పైన అయితే సెట్ చేసుకోండి. సైజ్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకుని ఇక్కడైతే సెట్ చేసుకోండి. చూసారు కదా ఈ విధంగా అయితే యాడ్ అయిపోయింది. దీన్ని కూడా సేమ్ వీడియో చూడకైతే డ్రాగ్ అయితే చేసుకోండి. చూసారు కదా ఈ విధంగా అయితే వీడియో చూడకైతే డ్రాగ్ అయిపోయింది. టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇప్పుడు మీరు ఏదైతే నేమ్ యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ లేయర్స్ క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, 4th ఆప్షన్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేసుకోండి. నేను వచ్చేసి ఎస్ అని ఇచ్చేసాను. ఇక్కడ ఓకే మీద అయితే ప్రెస్ చేసేయండి. ఈ విధంగా ఎస్ అయితే యాడ్ అయిపోయింది. సైజ్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 2 ఏ సమన్స్ కనబడుతుంది, చూసారా వాటిని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు కొన్ని స్టైల్స్ అనేవి కనబడతాయి. మీకు సింపుల్గా మీకు ఏ స్టైల్ కావాలో దాన్ని ఈ విధంగా క్లిక్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ ఎస్ను వచ్చేసి మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు అది కరెక్ట్గా ఎక్కడ సెట్ అవ్వాలో అలా ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి. నేను వచ్చేసి ఈ విధంగా సైజ్ అనేది సెట్ చేసుకున్నాను. సేమ్ దీన్ని కూడా వీడియో చూడకైతే డ్రాగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు వీడియో అనేది లాస్ట్ వరకు ఉంటుంది. చూసారు కదా టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ విధంగా అయితే యాడ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీనికి కలర్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు లేయర్స్ మీద క్లిక్ చేసి లేయర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే కలర్ వీడియో డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఒకసారి క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు దీని మీద ప్లేస్ చేసుకోండి. ఈ విధంగా ప్లేస్ అయిపోయినప్పుడు మీరు కింద స్క్రోల్ చేసిన తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి మల్టిప్లై అనే ఒక ఆప్షన్ కనబడుతుంది చూసి దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అప్పుడు ఈ విధంగా అయితే కలర్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోయి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. వీడియో లాస్ట్కి వచ్చిన తర్వాత ఈ కలర్ వీడియో కొంచెం యాడ్ అయిపోయింది కాబట్టి ఒకసారి దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెజర్ ఐకాన్ ఒకటి కనబడుతుంది చూసి దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు రైట్ సైడ్లో ఏదైతే ఎక్స్ట్రా ఉందో అది అనేది కట్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే కట్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యానర్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్స్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓవర్లీ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది సార్, థర్డ్ ఆప్షన్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డిఫరెంట్ స్టైల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీకు ఒకవేళ ఈ ఎఫెక్ట్ దొరకపోతే కింద గెట్ మోర్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది సార్, దాంట్లోకి వెళ్తే మీకు ఈజీగా అయితే దాన్ని క్లిక్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే డిస్ప్లే అయ్యింది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఓపెన్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది సార్, తోడితే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది, టిక్ మార్క్ చేసి దీన్ని వీడియో చూడదాకైతే డ్రాగ్ అయితే చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా డ్రాగ్ అయిపోయిందని ఇప్పుడు మీరు సైజ్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకుని దీన్ని కొద్దిగా కింద స్క్రోల్ చేసి ఈ విధంగా అయితే సెట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా అయితే బ్యానర్ అయితే ఓపెన్ అవుతూ ఉంటుంది వీడియో ప్లే అయ్యే కొద్దీ. ఓకేనా, చూసారు కదా, ఈ విధంగా అయితే బ్యానర్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది వీడియో ప్లే అయ్యే కొద్దీ. ఇప్పుడు మీకు నచ్చిన సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఆడియో అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూస్తే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే సాంగ్ అని బీజిఎమ్స్ కానీ యాడ్ చేయాలనుకుంటున్నారో ముందుగా దాన్ని డౌన్లోడ్ చేసి సెట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కింద స్క్రోల్ చేసిన ఆల్బమ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు డిస్ప్లే అనే సాంగ్ నేమ్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. మీరు సింపుల్గా ఏం చేయాలంటే డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయి మీరు ఏదైతే సాంగ్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా, మీరు సింపుల్గా దాని మీద క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ చూసారు కదా టిక్ మార్క్ అని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు వీడియో కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సాంగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ట్రిమ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, కింద స్క్రోల్ చేసిన తర్వాత ట్రిమ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూసి దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. అప్పుడు ఎక్స్ట్రా ఏదైతే ఉందో అదే కట్ అయిపోతుంది, టిక్ మార్క్ అని ఇచ్చేసేయండి. చూసారు కదా, ఈ విధంగా అయితే సింపుల్గా అయితే ఈ విధంగా అయితే యాడ్ అయిపోయింది. ఒకసారి ప్లే అనేది చేసి చూద్దాం. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా అనేది ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే నైస్ అని కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ ఒకటి వేసుకోండి, అప్పుడు నాకు మరింత సపోర్టింగ్గా ఉంటుంది. నేను మరిన్ని వీడియోస్ మీకోసం అయితే క్రియేట్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, జై హింద్. ఇప్పుడు మనం దీన్ని గ్యాలరీకి ఎలా సేవ్ చేసుకోండి, లెఫ్ట్ సైడ్లో మీకు షేర్ అని ఒక ఆప్షన్ కనబడడం చూస్తే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు 720 కానీ 1080 కానీ పెట్టుకుని ఎక్స్పోర్ట్ కొడితే మీ గ్యాలరీకి ఈజీగా సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, జై హింద్.